మార్నింగ్ నమస్కారములు. మనకు టీవీ ఫైవ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అన్యాంశాల మీద ఆయన చూపిస్తూ వాగ్దానాల గురించి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో నా యొక్క క్లారిఫికేషన్ TV9 TV5కు చెప్పినటువంటి శాంబశివరావు గారికి ఒక ఆన్సర్ చెప్తాం. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా నిజాలు డైరెక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడుతూ అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు ప్రజలకు, కానీ అది చట్టబద్ధత ఉంటే మనం కోర్టు పోవడం తప్ప వేరే ఏమీ లేదు. కానీ TV5 శాంబశివరావు గారు కొంత సభ్యతగా మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి అంశం నాది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. అదేవిధంగా పొల్యూషన్, అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ గ్రోత్, జీడిపి, ఇవన్నీ కూడా నేను మాట్లాడుతుంటాను. అయితే టీవీ ఎవరైతే ఎవరి పని వారు చేసినప్పుడు దాని మీద ఫోకస్ చేయాల్సినంత అవసరము ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే పోలవరం కానీ లేదా ప్రత్యేక హోదా కానీ ఏదో చెప్పుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు, నానాక తంటాలు పడుతూ ఉన్నాడు. ఏదైతే నవరత్నాలు చెప్పాడో దానికి డబ్బులు లేక విలవిలలాడుతూ ఉన్నారు. మేము చెప్పాం గతంలోనే, మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అని చెప్తూ సెల్ఫ్ ఫైనాన్స్గా డబ్బులు వస్తాయి, మీరు దీన్ని డెవలప్ చేయమని చెప్పి అడ్వైజ్ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయినా ఆయన పట్టించుకోలేదు. మాలాంటి వాళ్ళ మాటలు ఆయన వినడు. మాలాంటి వాటిలో మా కాదు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డూడు బస్ ఉన్నలాగానే పనిచేస్తున్నారు. కాదయ్యా, నీకు అనుభవం లేదు, ప్రజలను ఈ విధంగా మనము చేయడం కరెక్ట్ కాదు. మనం లాస్ట్ గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో బాయ్కాట్ చేశాము. అసెంబ్లీలో ఉండి మాట్లాడవలసిన మనకు మన డ్యూటీ ఏంటి, మన కర్తవ్యాలు ఏంటి, మనం చేయవలసిన పని ఏంటని ఒక్క నాయకుడు కూడా చెప్పలేదు. ఈ కాంగ్రెస్ పతనం అయిపోయింది కాబట్టి, ప్రత్యేక హోదా ఏదైతే బైఫర్కేషన్ అయింది కాబట్టి, రాష్ట్ర విభజన అయింది కాబట్టి, ఈ విభజనలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది తప్ప, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది మళ్ళీ ఆ టైంలో రావడానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, నియంత పోకడలకు సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళడం, అదేవిధంగా మాట తప్పి రకరకాలైనటువంటి మోడీ గారితో కలిసి ఉండి మోడీ గారితో కొట్లాడడం, అదేవిధంగా కేసీఆర్ గారితో తెలంగాణ ముఖ్యమంత్రి తోటి కొట్లాడడం, ఇవన్నీ జరిగి ఆయన పరిపాలనను అమరావతికి మార్చుకున్నారు. ఏదైతే స్కీమ్స్ ఉంటాయో అవన్నీ కంటిన్యూ చేయవలసినటువంటి ధర్మము వచ్చే ప్రభుత్వం ఉంటుంది. అన్నయ్య క్యాంటీన్ కానీ అన్నా పోతే రాజన్న క్యాంటీన్ అని పెట్టండి, హరే రామ వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు, మీరు కొంత అమౌంట్ మాత్రం ఇస్తే సరిపోతుంది. తెలంగాణలో దిగ్విజయంగా ఈ యొక్క క్యాంటీన్ నడుస్తున్నాయి. హైదరాబాదులో 5 రూపీస్కు అన్నము, కూర, అదేవిధంగా వాటరు ఇస్తున్నారు. అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయాల మీద ఆయన కూడా అన్న క్యాంటీన్ తెరవడం జరిగింది. దాన్ని లేక మళ్ళీ వాళ్ళు సొంతంగా పార్టీ చేస్తుంటే దాన్ని కూలగొట్టడం ఏంటో మనకు అర్థం కాని విషయము. ఈ యొక్క మేధావుల ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అధికారులు ఉండొచ్చు, కానీ క్యాబినెట్ అనేది సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుంది. సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి చర్చించి దాని మీద చేయాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆలకించవలసిన బాధ్యత ఉంటుంది. మేధావులు, రిపోర్టర్సు, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటలతో సమావేశాలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వెళ్ళాలి తప్ప, కేవలం కక్ష కారణాలతోటి టీడీపీ వాళ్ళు లోపలేయడం, అదేవిధంగా వాళ్ళ ఇల్లులు ఏదో కొంత వైలేషన్ కబ్జా చేశారని చెప్పి ప్రభుత్వ భూమిని కటింగ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక తెలంగాణలో
గమనించుకున్నట్లయితే ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తుంది. అక్కడ స్ట్రాంగ్ ప్రతిపక్షము టీడీపీ కోట్లు ప్రతి అంశం మీద కోర్టుకు వెళ్ళడంతో కోట్లాడడం జరిగింది. మూడు రాజధానులు ముద్దు అని చెప్పి మూకదంపుడు ఉపన్యాసం ఇచ్చి నేను ఏం చెప్పినా జరుగుతుందని చేసినప్పుడు కోర్టు ఒక్కటే రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా నియమించిన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేయవలసిన బాధ్యత అసెంబ్లీలో సభ్యతగా చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రైతుల ఘోషను రైతులు ఎవరైతే అన్ని రోజులు ఉద్యమం చేశారో అమరావతి టు దేవాలయం అదేవిధంగా పోతే రకరకాలైనటువంటి సమస్యలను సృష్టించినటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో కనీసం ప్రజల యొక్క మన్నన పొలాన్ని కేవలం పప్పులు బిల్లలుగా డబ్బులు పంచడం కాదు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. ఏదైతే ప్రజల్లో 1 ఇయర్ తిరిగావో తర్వాత నువ్వు ప్రజలను కలుసుకోవడం మానేశావు. అదేవిధంగా మినిస్టర్లతో మాట్లాడవు. కేవలం ఏకఛత్రాధిపత్యం నైజాం పరిపాలన కేసీఆర్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సింది మంచి లక్షణాలు, కానీ ఆయనలాగా చేయాలనుకోవడానికి నీకు ఆయన నైజాం రాజు వెలమ దొర. నువ్వు రెడ్డి దొరవు కావచ్చు, నువ్వు యేసుప్రభు కావచ్చు, అదేవిధంగా అన్నీ నువ్వే పాత్ర వహించవచ్చు, కానీ ప్రజలు ఓడగొడతారు అనేటువంటిది గమనించితే మంచిదని కోరుతున్నాం. ఎన్టీ రామారావు కూడా మీలాగానే ముందస్తు పోకడలకు పోయి ఇష్టం వచ్చినట్లు అందరినీ ఎవరికి లెక్క చేయకపోతే ఆయన్ను ప్రజలే ఓడించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలే మిమ్మల్ని ఓడిస్తారు, మీ ప్రతిపక్షం కాదు. కోట్లు తాత్కాలికంగా మీకు అమరావతిని డెవలప్ చేయమని చెప్పి చెప్తే దాన్ని ఈరోజు భూములు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విషయాన్ని మేము గతంలోనే మీరు పరిపాలనలో వచ్చినప్పుడే చెప్పాం. ఎప్పుడైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఆ భూములను తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు యొక్క మనస్సులో ఉన్నటువంటిది ఆ మేధావితనంతా ఆయన ఆలోచన చేసి 33 ఎకరాల 33%ను సిఆర్డిఏని స్థాపించడానికి కారణం ఏంటంటే కొంత భాగాన్ని డెవలప్ చేసి భూములు ల్యాండ్ లూజర్స్కి ఇచ్చి మిగతాదంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి యూనివర్సిటీలకు అదేవిధంగా మెడికల్కు అన్ని దాంట్లకు కూడా కేటాయించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలనేటువంటి ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి ఆర్థిక పరిస్థితుల గురించి ఆర్థిక శాస్త్రాన్ని ఆయన కొంత అధ్యయనం చేయడం వల్ల ఆ విధంగా ఆయన తీసుకోవడం జరిగింది. కానీ మీరు ఆ విధంగా ఏది పరిగణనలోకి తీసుకోలేదు. ఈరోజు శరణ్యం మోడీ గారు ఉన్నారని చెప్పి మోడీ గారు అప్పు ఇస్తారనుకుంటున్నారు. అన్నీ కూడా రూల్స్ ప్రకారం కొద్దిగా లిబరలైజేషన్ వాళ్ళు చెప్పింది మీరు వింటే తప్ప వాళ్ళు కేంద్రం నుంచి బడ్జెట్ రాదు. అప్పులు అనేది కుప్ప తెప్పలుగా ఇప్పుడు మనం చెప్పింటేంటి చేసేది ఏంటి అనేది గమనించుకున్నట్లయితే మనం చెప్పినటువంటి వాగ్దానాల్లో కనీసం 50% లేదా 30-40% అయినా నెరవేర్స్తే ప్రజల మన్ననలు పొందడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ మనమే సీఎంగా ఉంటాం, మనదే పార్టీ ఉంటే కాంగ్రెస్ కొద్ది కొద్దిగా పుంజుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏదైతే ప్రత్యేక హోదా అడిగే ధైర్యం మీ దగ్గర ఎవరి దగ్గర లేదు, అడిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో తోక ముడిచిపోయారు. అరుణ్ కుమార్ ఎంతోమంది మేధావులందరూ కూడా రాజకీయాలు విరమించుకున్నారు చేతగాక, ఎందుకంటే ఢిల్లీలో ఢీ కొట్టడానికి మోడీతో ఢీ కొట్టడానికి వీళ్లకు లేదు. ఇక అన్నాచార్య లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మీ జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టడానికి కొడితే సిబిఐ కోర్టు హాజరుగమ్మని చెప్పి జైలు పంపిస్తారు. ఇది బీజేపీ యొక్క ఒక రకమైనటువంటిది. దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం రావాలనేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతో ఇంతో మనం లబ్ధి చేకూరాలనుకుని బీజేపీ అడుగులేస్తూ ఉంది. మనం కర్ణాటకలో చూసాం, ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది తెలుస్తుంది. తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి, కానీ దానికి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వినలేదు. ఈ ముఖ్యమంత్రి గారు యుద్ధం ప్రకటించారు మోడీ మీద. యుద్ధం ప్రకటించినప్పుడు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాగ్ అదేవిధంగా అన్ని సంస్థలు కూడా మొత్తం అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేసింది.
ఇప్పుడు ఇవన్నీ గమనించి కేసీఆర్ గారు ఆ కేంద్రం ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి ఆయన ముందే చెప్పాడు. ఇప్పుడు స్లోగా ఎందుకు చేయలేదు అని అంటే చాలా విషయాలు, ఇప్పుడు గవర్నర్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి పచ్చగడ్డి వేస్తే పరిస్థితులు వస్తున్నాయి. స్టాంపు అనేటువంటిది కాకుండా తమిళసై గారు ఏదైతే రాజ్యాంగం ప్రకారము ఏదైతే జీవోల మీద కానీ వేరేటి సైన్లు చేసేటువంటి అంశాల్లో కానీ ఆమె ఆచి చూచి ఎమ్మెల్సీలను కూడా కరెక్ట్గా ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఒక ఎమ్మెల్సీ కావాలంటే సమాజంలో చేసే సేవ చేసే వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటిది, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనం కోసం చేస్తే ఆమె నో చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆమె చేసినటువంటిది ప్రతి వాళ్ళు హర్షిస్తారు. ఇటీవలనే మేడం గారు చేశారు, స్త్రీల మీద అత్యాచారం జరుగుతుందని చెప్పి ఆ అత్యాచారం మీద ఆమె అందరినీ కూడా పిలిచి వాళ్ళ యొక్క సమస్యలు విన్నది. అదేవిధంగా ప్రభుత్వము ఏమి ప్రభుత్వం చేయవలసిన పని ఒక గవర్నర్ చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వము వేరే విధంగా చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ప్రోటోకాల్ను పాటించాలి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఇవన్నీ చేసినప్పుడే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. అంతే తప్ప నువ్వు నువ్వు రాష్ట్రపతి అభ్యర్థికి నీ ఇష్టం వచ్చిన ఓట్లు వేసుకోండి, దాంట్లో ప్రోటోకాల్ లేదు, వేమీ లేదు. వాళ్లకు ఎన్డీఏ వాళ్ళు వాళ్ళకు కూడా మెజార్టీ లేకనే వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద ఇంకా రకరకాల దళాల మీద రకరకాల అటువంటి అన్ని పార్టీలను కూడా కలుపుకొని పోవడానికే దళిత మహిళలను రాష్ట్రపతిగా వాళ్ళు సెలెక్ట్ చేశారు. దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా సమస్తితమైన స్థానం ఇచ్చారని చెప్పి అనుకుంటారు. కాబట్టి దళిత ఓట్లు కానీ తర్వాత ఎస్టీ మహిళ కాబట్టి ఇవన్నీ కూడా అన్ని రకరకాలైనటువంటి గిరిజన సంబంధించినటువంటి చిన్న స్థాయి వాళ్ళకి ఇచ్చారని చెప్పి బీజేపీకి మంచి క్రెడిట్ వస్తుందని ఆ అంశాలతోటి సెలెక్ట్ చేయడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకు నమస్తే.